ప్రపంచవ్యాప్తంగా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఈ రోజు కోసమే ఎంతగానో ఎదురు చూశారు ఆ సమయం రాని వచ్చేసింది ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ పార్ట్ వన్ సీజ్ ఫైర్ టీజర్ గురువారం తెల్లవారుజామున ఐదు గంటల పన్నెండు నిమిషాలకు విడుదలై ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఘనత దక్కించుకుంది భారీ అంచనాలున్న ఈ సినిమా తప్పకుండా బాక్స్ ఆఫీస్ వద్ద హై లెవెల్లో సక్సెస్ అవుతుందని చాలామంది ఫ్యాన్స్ ఎంతో నమ్మకంతో ఉన్నారు కేజీఎఫ్ చిత్రాలను నిర్మించిన హోంబల్లి ఫిలిమ్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది ఈ చిత్రానికి సంబంధించిన ప్రకటన వెలువడిన వెంటనే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి అందరూ ఊహించినట్టే ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి బాహుబలిని మించి ప్రభాస్ను ఎలివేట్ చేసేలా ఈ చిత్రం ఉందనే విషయం టీజర్ ద్వారా స్పష్టంగా తెలుస్తోంది మరోవైపు సలాద్ టీజర్ ట్విట్టర్ను షేక్ చేస్తుంది టీజర్ను ట్విట్టర్లో పోస్ట్ చేసిన వెంటనే వైరల్ అయింది ట్విట్టర్ ఇండియాలో టాప్ పొజిషన్లో ట్రెండ్ అవుతోంది ప్రభాస్ కూడా టాప్ టూ పొజిషన్లో ట్రెండ్ అవుతున్నాడు ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిన తెలుగు కన్నడ హిందీ మలయాళ తమిళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది కాగా కొందరు ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా టీజర్ చూసిన తర్వాత చాలా వరకు డిసప్పాయింట్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి దర్శకుడు ప్రశాంత్ నేల్ కేజీఎఫ్ కంటే హై లెవెల్లో సలార్ను ప్రజెంట్ చేస్తాడని అందరూ ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు కానీ ఈ సినిమా టీజర్తోనే దర్శకుడు అంచనాలను హఠాత్తుగా దించేస్తాడని అంటున్నారు ఊహించినంత గ్రేట్గా లేదని చాలా నిరాశ చెందినట్టుగా ఫ్యాన్స్ అప్సెట్ అవుతున్నారు మరికొందరైతే ఈ సినిమా టీజర్కు బదులు గ్లిమ్స్ రిలీజ్ చేశారని కనీసం ప్రభాస్ ఫేస్ కూడా సరిగ్గా చూపించరా అని కామెంట్ చేస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పటికే వరుస సినిమాలతో నిరాశలో ఉండగా ఈ సినిమా టీజర్ మరింత షాక్కు గురి చేసిందని చెబుతున్నారు టీజర్ సినిమా రేంజ్ను మరో లెవెల్లో నిలబెడుతుందనుకుంటే ఈ తరహాలో నెగిటివ్ ఫీలింగ్ కలిగించడం అసలు బాగోలేదని చెబుతున్నారు బాహుబలి తర్వాత ప్రభాస్కు కు సరైన సక్సెస్ లేదు సాహో రాధేశ్యామ్ సినిమాలు రెండూ షాక్ ఇచ్చాయి ఇటీవల రిలీజ్ అయిన ఆది పురుష్ కూడా మరో డిజాస్టర్ గా నిలిచింది ఇక సలార్ పైనే భారం వేసిన ఫ్యాన్స్ కు మొదటి టీజర్తోనే అప్సెట్ అయ్యేలా చేశారని వారు నిరాశగా ఉన్నారు ఇక భారమంతా మున్ముందు రాబోయే ప్రాజెక్టులపైనే వేయాల్సిందేనని వారు నిట్టూరుస్తున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి